రాజకీయాల్లో తనది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే లాభం ఏమిటి? వయసు పైబడుతూ అనుభవాలు పెరుగుతున్న క్రమంలో మానసికంగా ఎదిగితేనే మంచి మనిషిగా నాయకుడిగా ప్రశంసలు అందుకుంటారు. అదేమిటో గాని చంద్రబాబు విషయంలో అంత రివర్స్. బాబుకు వయసు పెరుగుతున్న కొద్దీ బుర్ర పాడైపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు ఓర్వలేనితనం, ఇతరుల్ని ప్రేమించలేని స్వభావం రాజకీయంగా సామాజికంగా ఆయన్ను బద్నాం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వైఎస్ఆర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన నైజాన్ని చూపుతున్నాయని ఉదాహరిస్తున్నారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాంధీ జయంతి నాడు హిందూపురం నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో 208 రోజుల్లో 2817 కిలోమీటర్ల చొప్పున ఆయన పాదయాత్ర చేశారు. 2014లో విభజిత ఏపీ మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికయ్యారు. పాదయాత్రకు సంబంధించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రదండు ఆధ్వర్యంలో చంద్రబాబును హైదరాబాద్ లో సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాన్ని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్థికంగా రాజకీయంగా చిన్నాభిన్నం చేయడంతో ప్రజలకు భరోసా ఇవ్వడానికే పాదయాత్ర చేశానని చెప్పడం గమనార్హం. ఇలాంటి వ్యాఖ్యలే చంద్రబాబు అంటే జనం చీకొట్టేలా చేసేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2004 ఆ తర్వాత 2009లో వైఎస్ఆర్ నేతృత్వంలో చంద్రబాబును ఓడించి 2 సార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 2009లో వైఎస్ఆర్ ఆకస్మికంగా మరణించారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టి ఉమ్మడి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ 5 ఏళ్లు పాలించారు. ఆయన పాలనకు మెచ్చి 2వ సారి కూడా అధికారాన్ని కట్టబెట్టారు. అంతకుముందు చంద్రబాబు 9 ఏళ్ల పాలనా రీతులు జనాన్ని భయపెట్టాయి. అందుకే 2వ సారి కూడా వైఎస్ఆర్ నాయకత్వానికి జనం జై కొట్టారు. 2వ సారి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ ఆ వెంటనే తనువు చాలించిన సంగతి తెలిసిందే. దివంగతులైన వైఎస్ఆర్ పై చంద్రబాబు తాజాగా అక్కసు ప్రదర్శించటం విమర్శలకు దారితీసింది. వైఎస్ఆర్ పాలనకు వ్యతిరేకంగా పాదయాత్ర చేశానని చంద్రబాబు చెప్పడం అంటే చంద్రబాబు సంస్కారం ఎంత నీచమో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు మండిపడుతున్నారు. అలాంటి ధోరణి చంద్రబాబు అంటే జనానికి విసుగొచ్చేలా చేసిందని అంటున్నారు. పాలనతో సంబంధం లేని వైఎస్ఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడడం ఏమిటనే నిలదీతలు ఎదురవుతున్నాయి. వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్రాన్ని పాలించిన రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల గురించి మాట్లాడడానికి చంద్రబాబుకు ఎందుకు నోరు రాలేదో అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ఆర్ అంటే చంద్రబాబు ఎంతలా భయపడుతున్నారో ఆయనపై విమర్శలే నిదర్శనం అంటున్నారు.